శ్రీకాళహస్తి బుచ్చినాయుడు కండ్రిగా రోడ్డులోని రామచంద్రన్ మిషన్ దగ్గర 22 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి విలేకరుల సమావేశాన్ని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఈ కేసులో 20 మందిని అరెస్టు చేయగా అందులో 3 మహిళలున్నారు. ప్రధాన నిందితుడు అరకుకు చెందిన అప్పన్న పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అప్పన్న నుంచి గంజాయిని తీసుకొచ్చి విక్రయిస్తున్న నిందితుడు నాగేంద్రను అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 6 లక్షల రూపాయలు. గంజాయి రవాణా విక్రయించే ప్రాంతాలు, గంజాయి సేవించే ప్రదేశాలపై ప్రత్యేక నిఘా పెట్టామని, గంజాయి మాదక ద్రవ్యాల నివారణ కోసం కళాశాలలు, ఇతర ముఖ్య ప్రదేశాల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాదక ద్రవ్యాల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వండి, 1450 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి తెలిపారు. సార్ ఒకసారి సార్ 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 మన తిరుపతి జిల్లాలో అక్కడక్కడ మైన్యూట్ క్వాంటిటీస్లో ఈ గాంజా అనేది సరఫరా అవుతుంది. అలాగే ఈ లేబర్కిను, నార్త్ ఇండియా నుంచి వచ్చిన లేబర్స్, మనకి ఎక్కడైతే హోటల్స్ రెస్టారెంట్స్లో వీళ్ళందరూ కూడా చిన్న చిన్న క్వాంటిటీలో వాడకం జరుగుతుంది. సో దీన్ని టైటన్ చేస్తూ ఈ సప్లైస్ ఎక్కడి నుంచి వస్తున్నాయని విచారించడానికి, కనుగొనడానికి అడిషనల్ ఎస్పీ సెబ్ రాజేంద్ర ఆధ్వర్యంలో సెబ్ పోలీసులందరూ, అలాగే లా అండ్ ఆర్డర్ పోలీసులందరూ కూడా అడిషనల్ ఎస్పీ కులశేఖర్ వారి ఆధ్వర్యంలో టీమ్స్గా ఫామ్ చేసి జిల్లా మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరెవరికి సరఫరా అవుతుంది అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తే వెహికల్ చెకింగ్, సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ చేయడంతో మనకి శ్రీకాళహస్తికి చెందిన వ్యక్తి నాగేంద్ర అనే వ్యక్తి అరకు నుంచి ఈ గాంజాని తెప్పించుకొని ఇక్కడ మైన్యూట్ క్వార్టర్స్లో ఇక్కడ ఇస్తూ, అలాగే ఇక్కడ నుంచి చెన్నై, కేరళలో కూడా పంపిస్తున్నాడు. సో ఈ నెక్సెస్ అంతా కూడా బ్రేక్ చేస్తూ ఒకరి ద్వారా ఒకరందరూ కూడా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ట్రాన్స్పోర్టర్స్, పెడలర్స్, అలాగే కన్జ్యూమర్స్ దాకా ఎవరైతే సరఫరా చేస్తారో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. ఇంకా కూడా చాలామంది ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ గాంజాతో పాటు మనం 22 కేజీలు గాంజాతో పాటు 20 మందిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరిపైన కూడా కమర్షియల్ క్వాంటిటీ దాంట్లో యూసేజ్ దాంట్లో వీళ్ళందరినీ బుక్ చేస్తున్నాం. అలాగే మనకి ప్రీవియస్ అఫెండర్స్ కూడా ఉన్నారు చాలా కేసుల్లో, దీంట్లో కూడా 2-3 కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరిపైన కూడా పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. సో ముఖ్యంగా తిరుపతి జిల్లాలో గాంజా అనేది కంప్లీట్గా నిర్మూలించే ఉద్దేశంతో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశాం. అలాగే ఎక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ కానీ, ఈ సేల్ కానీ, కన్జంప్షన్ కానీ, ఈ 3 కూడా అరికట్టడానికి మొత్తం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది వైజాగ్ నార్త్ ఆంధ్ర నుంచి చెన్నై, కేరళ, అలాగే మనకి కొద్దిగా మైన్యూట్ క్వాంటిటీస్లో వస్తుంది. సో ఆ వచ్చిన క్వాంటిటీని వీళ్ళు ఇంకా పెడలర్స్ ద్వారా ఈ స్టూడెంట్స్కి కొంతమంది వాడుతున్నారు, అలాగే ఈ లోకల్ లేబర్, నార్త్ ఇండియన్ లేబర్ ఎవరు వచ్చారో వాళ్ళు కూడా వాడకం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా అరికట్టడానికి ట్రాన్స్పోర్టేషన్ ఆపడంతో పాటు కన్జంప్షన్ కూడా ఆపాలి అనే ఉద్దేశంతో అందరినీ కూడా తీసుకొని గట్టి చర్యలు తీసుకుంటున్నాం. ఇంకా కూడా ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా కొనసాగుతాయి. ఇంకా గాంజా కన్జ్యూమర్స్ని కూడా దీంట్లో అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా టోల్ ఫ్రీ నెంబర్ 1450 అనే టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనం అన్ని చోట్ల కూడా విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. అలాగే యూత్ అంటే కాలేజెస్, హాస్టల్స్, స్కూల్స్ అన్ని దాంట్లో కూడా కమిటీస్, 91 కమిటీలు ఫామ్ చేసి వివిధ కళాశాలలోను, స్కూల్స్లోను ఈ మాదక ద్రవ్యాలు, గాంజా గురించి చెడు ఏవైతే జరుగుతుందో, ఈ వాడకం వల్ల కానీ దీని వ్యసనంగా చేసుకోవడంతో ఎటువంటి పర్యవసనాలు ఉంటాయనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఈ కాలేజెస్ యాజమాన్యాల్లో వాళ్ళ స్టూడెంట్స్ పరివర్తన కూడా గమనించి వాళ్ళ పేరెంట్స్ కమిటీస్ అన్నింటిలో కూడా డిస్కస్ చేసుకొని ఎవరు కూడా దీన్ని బారిన పడకుండా చూడబోయే వాళ్ళ ప్రాముఖ్య బాధ్యత. అలాగే మన ప్రతి లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో కూడా
కొద్దిమందిని దీనికోసం డిజిగ్నేట్ చేసి సెబ్ వాళ్ళ పోలీస్ సహకారంతో అందరితో కూడా ఎక్కడ కూడా ఈ కన్సంప్షన్ అండ్ పెడ్లర్స్ కూడా మొత్తం బ్యాన్ చేయాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపడుతున్నాం. మా ముఖ్య ప్రదేశాల్లో పెద్ద పెద్ద హోర్డింగ్స్, కాలేజెస్, స్కూల్స్లో అంతా కూడా పోస్టర్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేస్తున్నాం. సో ముఖ్యంగా దీనిపైన పోలీస్ పరంగా గట్టి చర్యలు తీసుకోవాలని అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎవరన్నా కూడా గాంజా కన్జంప్షన్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఈ పెడలర్స్ గురించి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే డైరెక్ట్గా 14500 కానీ మా ఆఫీసర్స్ ఎవరైనా అడిషనల్ ఎస్పీ సెబ్ కానీ, అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్, అడిషనల్ ఎస్పీ అడ్మిన్, ఇంకా డైల్ 100 కూడా చేస్తే వారిపైన కూడా గట్టి చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో మనకి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ప్రీవియస్ కేసెస్, ఇప్పుడు దొరికిన వాళ్ళందరిలో కూడా 9 పైన పీడీ యాక్ట్ పోలీస్ పరంగానో అలాగే సెబ్ పరంగా ఇద్దరిపైన పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం అనేది కూడా చేస్తున్నాం. ఇంకా కూడా ఈ గాంజా రవాణా కానీ, కన్సంప్షన్ కానీ, పెడ్లర్స్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎవరైనా చేసినా కూడా అందరిపైన కూడా ఇంకా గట్టి చర్యలు తీసుకొని పీడీ యాక్ట్ పెట్టడము, జిల్లా బహిష్కరణ చేయడం కూడా వెనకాడమని చెప్తున్నాం. ముఖ్యంగా దీనికోసం సహకరించే ఎవరైనా కూడా ఎక్కడ కూడా ఉండకూడదు. ఎక్కడ తిరుపతిలో ఆధ్యాత్మిక నగరంగా పేరు పొందిన తిరుపతిలో ఈ గాంజా అనేది ఎక్కడ కూడా విస్తరించకూడదు. మొత్తం 100% అరికట్టుకోవాలనే ఉద్దేశంతో గట్టి చర్యలు చేపడుతున్నాం. ఏంటంటే వాళ్ళు పెడలర్స్, వాళ్ళు అక్కడ నుంచి తీసుకుంటారు, తీసుకొని 1-2 కేజీలు పెట్టుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మధ్యలో ఫోన్ చేస్తే కేజీ ఇస్తారు. హోల్సేలర్స్ మధ్యలో ఉంటారు కదా, ఒక చోట నుండి తెప్పించుకుంటారు, వీళ్ళ దగ్గర స్టాక్ పాయింట్ పెట్టి మిగతా వాళ్ళందరూ నడిపిస్తారు. అంటే ఈజీ మనీ దీనికి ఏంటంటే ట్రాన్స్పోర్టర్స్, పెడలర్స్ అంతా ఈజీ మనీ కన్సంప్షన్ కోసం సీక్రెట్గా చేయాలి కాబట్టి. ఇప్పుడు అక్కడ కేజీ ఎంత 100-200 కొంటారు, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి 30,000-40,000 కిలో ప్రకారం ఇంతింత 100-100 రూపాయలు అమ్ముతారు. ఈజీ మనీ అంతే, మనీ కోసం అంతే. 6 lakhs వర్త్, 6.6 lakhs కమర్షియల్ ఫీల్. అది అందరు టీమ్స్ పెట్టారని చెప్తున్నాం కదా, సీక్రెట్గా ఫస్ట్ అంత ఇన్ఫర్మేషన్ తీసుకుని తర్వాత అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళలో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరిపైన పీడీ యాక్ట్స్ పెట్టడం, ఇంకా కూడా మారకపోతే కదా జిల్లా బహిష్కరణ కూడా చేసింది. కన్జ్యూమర్స్ని కూడా తీసుకొచ్చా, స్టూడెంట్స్ వరకు కౌన్సిలింగ్ చేసి పంపిస్తున్నాం ఒక ఫస్ట్ నేరంగా, తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళందరినీ కూడా ఫస్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాం, వాళ్ళు మానుకోకపోతే వాళ్ళపైన కేసులు పెడతాం. అదే, అలాంటి వాళ్ళంతా కూడా పేరెంట్స్ని పిలిపించినప్పుడు మన ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ అర్థం అవుతుంది, వీళ్ళు ఫ్రెష్గా వచ్చారా లేకపోతే ఆల్రెడీ ఉన్నారా అంటే, ఆల్రెడీ ఉండి నోటోరియస్గా ఉన్న వాళ్ళని పైన కేసులు పెడుతున్నాం. ఆల్రెడీ మనం లాస్ట్ ప్రీవియస్ 1-2 మంత్స్లో గమనిస్తే స్టూడెంట్స్ పైన కూడా కేసులు పెట్టున్నాం. ప్రివెన్షన్కి ఒకటే అండి, ఇక్కడ డిమాండ్ ఉన్నప్పుడు సప్లైని కట్ చేసేస్తే ఆటోమేటిక్గా పోతుంది. సో దీంట్లో ట్రాన్స్పోర్టర్స్, పెడలర్స్ అనేవాళ్ళు ముఖ్యమైనవి. ఇక్కడ మనకి గాంజా పండదు, సో అదర్ సోర్స్ లేదు. ఏదైనా బయట నుంచి రావాలా, సప్లై కావాలా, సప్లై కావాలంటే మనకి కన్జ్యూమర్స్ అనేది విస్తరించి ఉన్నారు. సో అంత మైనూట్ క్వాంటిటీస్లో పిల్లలు, లేబర్ వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళని ఒక పక్క ఇటుపక్క నుంచి వాళ్ళని కంట్రోల్ చేస్తూ అటుపక్క నుంచి కంట్రోల్ చేస్తే ఇది కంట్రోల్ అవుతుంది. వితిన్ 2-3 మంత్స్లో మేము అనుకుంటున్నాం కంట్రోల్ చేయాలని ఉద్దేశంగా ఉన్నాం. ఈ కేసులో నాగేంద్ర అనే వ్యక్తి ప్రధాన ట్రాన్స్పోర్ట్, కింగ్ పిన్ అక్కడ అప్పన్న అని మనం అరకులో ఐడెంటిఫై చేసాము, అతని కోసం అక్కడ సెర్చ్ చేస్తున్నాం. ప్రతి కేసులో కూడా మనకి లింక్ అక్కడే ఉంటుందండి, అరకు, పారేడు, హైదరాబాద్లో ఉంటుంది, ఛత్తీస్గఢ్ ఏరియాలో, కోరాపుట్ ఏరియాలో నుంచి కూడా తీసుకొని వస్తారు. ఇది అంటే చెప్పారు కదండి, 2 సైడ్ బోట్ సైడ్స్ మనం యాక్షన్ చేస్తున్నాం, ఒక పక్క సప్లై దగ్గర నుంచి, ఒక పక్క డిమాండ్ దగ్గర నుంచి. డిమాండ్ ఏదైతే కన్జ్యూమర్స్ ఉన్నారో ఈ పక్క నుంచి కూడా మనం కౌన్సిలింగ్ చేస్తున్నాం, ఆల్రెడీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ పెడుతున్నాం, ఇప్పుడు లీగల్ యాక్షన్ తీసుకుంటున్నాం. కన్జ్యూమర్స్ పైన కూడా లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఇప్పుడు చేస్తున్నాం. ఒక పక్క సప్లై తగ్గిస్తున్నాం, సప్లై తగ్గిస్తే ఇట్ ఈస్ ఏ
మనకి ఎక్కువ తక్కువ క్వాంటిటీలో కన్సమ్షన్ ఉంది కాబట్టి వీళ్ళు ట్రేస్ ఉంది. ఇంకా ప్రతి రిపీటెడ్గా వెళ్తున్నాం అండి వాళ్ళ కాలేజెస్లో, అన్ని కాలేజెస్లో కూడా కమిటీస్ ఫామ్ చేసాం, లోకల్ ఇన్ హౌస్ అబ్జర్వేషన్ ఎవ్రీ మంత్ టీమ్ వెళ్ళి లోకల్ ఎస్ఎచ్ఓ మాట్లాడి ఎవరెవరు ఆబ్సెంటీస్ ఉన్నారు, రెగ్యులర్ ఆబ్సెంటీస్ ఎవరు, ఎవరు ఇయర్ లాస్ ఉన్నారు, వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ అన్నీ అబ్జర్వ్ చేసి ఆ ఒక్కటే రీజనా లేకపోతే వేరే రీజన్స్ వల్ల, ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల అవుతుందా, అంటే అలా అవుతుందంటేనే గంజా అని కాదు కదా, అన్ని రకాలుగా ఆలోచించి వాళ్ళని షార్ట్అవుట్ చేసుకుని వాళ్ళని కాంప్రహెన్సివ్గా చూస్తున్నాం. రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి కదా, రీహాబిలిటేషన్ సెంటర్ మనకి స్విమ్స్ అలాగే రూయా హాస్పిటల్స్లో అవకాశం ఉన్న సైకియాట్రిస్ట్ వాళ్ళతో మాట్లాడుతున్నాం, సైకాలజిస్ట్ అండ్ సైకియాట్రిస్ట్ వాళ్ళు ఏమైనా టీటీడీ వాళ్ళ సహకారంతో ఏమైనా ఆర్గనైజ్ చేసే అవకాశం ఉందని చూస్తున్నాం. పర్టికులర్గా గాంజా మనకి మిగతా వాటికి ఉన్నాయి, సో దీనికోసం పర్టికులర్గా అవకాశం ఉంటే వాళ్ళ సహకారంతో ఆర్గనైజ్ చేసే అవకాశం ఉంది, ముఖ్యంగా స్టూడెంట్స్ కోసం. తిరుమలలో గాంజా ఎక్కువ మైన్యూట్ ట్రేసెస్లో దొరికినా కూడా, చాలా మైన్యూట్ ట్రేసెస్లో దొరికినా కూడా ఇక్కడ ఏమో అయిపోతుంది అనేది ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. సో మనకి రీసెంట్ లాస్ట్ త్రీ ఇయర్స్లో చూసినా కూడా మీకు అంతా కూడా 2-3 కేసులు రిపోర్ట్ అయినాయి, అది కూడా మైన్యూట్ క్వాంటిటీస్ 50 grams, 100 grams. సో దాని వరకు చూస్తే, ముద్దాయిలు ఎవరు చూస్తే తీరా టీటీడీ ఎంప్లాయీస్ రోజు కింద తిరుపతి నుంచి పైకి వెళ్ళేవాళ్ళు. వీళ్ళు ఎందుకు తీసుకెళ్తున్నారు తీరా విచారిస్తే, అక్కడ నార్త్ ఇండియన్ లేబర్ కన్స్ట్రక్షన్ లేకుంటే రెస్టారెంట్స్లో పనిచేసే వాళ్ళ కోసం ఈ కకృతి మనీ కోసం కింద నుంచి సప్లై చేస్తున్న 100 grams, 50 grams తీసుకొని వాళ్ళకి సప్లై చేయడము, ఇవన్నీ కూడా ఇల్లీగల్ థింగ్స్. ఇక్కడ ఇవన్నీ అరికట్టడానికి అక్కడ ఉన్న మనం ప్రస్తుతం తిరుమలలో ఏమేమి చేస్తున్నామంటే, అక్కడ ప్రతి రెస్టారెంట్ కానీ ప్రతి హోటల్లో కూడా లేబర్ని గమనిస్తూ వాళ్ళ ప్రవర్తనను కానీ వాళ్ళ ఈ గాంజా వాడకం తిరుగుతున్నా లేదనేది ఓనర్స్ రెస్పాన్సిబిలిటీ అని నోటీసులు సర్వ్ చేస్తున్నాం. అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ కోసం ఎక్కడి నుంచో వస్తారు వాళ్ళు, ఆ మేస్త్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా ఫిక్సప్ చేస్తున్నాం. నైట్ టైం ఉన్నప్పుడు నైట్ అయినా పగలైనా వాళ్ళ ప్రవర్తనలో కానీ వాళ్ళు ఇది కన్సంప్షన్ చేశారంటే ఆ రెస్పాన్సిబిలిటీ ఈయన ఈయన కూడా ఆటోమేటిక్గా లీగల్ ఫ్రేమ్లోకి వస్తుంటాడు. సో అలాగే ఈ షాప్స్ అన్నీ కూడా షాప్స్లో పనిచేసే వాళ్ళ ఓనర్స్ అందరికీ కూడా నోటీసులు సర్వ్ చేస్తున్నాం. సో వాళ్ళు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళపైన వాళ్ళదే అజమాయిషి, మీరే రెస్పాన్సిబుల్, చెడు ప్రవర్తన ఉన్న వాళ్ళని మీరు పెట్టుకోవద్దండి కింద పంపించేసింది. ఆ విధంగా మనం ఆ పక్క నుంచి ఓ పక్క కన్జ్యూమ్ చేసే వాళ్ళనికి సీక్రెట్ టీమ్స్ పెట్టి వెరిఫై చేస్తున్నాం, ఓ పక్క ఓనర్స్ నుంచి కూడా రెస్పాన్సిబిలిటీ చేసుకొని ఎవరైనా ఈ విధంగా ఉంటే వాళ్ళు ఇమీడియట్గా వర్క్ నుంచి తొలగించేసి పంపించేస్తారు. సో ఆ విధంగా కంట్రోల్ చేయాలని చూస్తున్నాం. ఈ మనకి ఎవరైతే ఈ ఎంప్లాయీస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వీళ్ళంతా కూడా కింద నుంచి పైకి తీసుకెళ్తున్నారో వాళ్ళని కూడా వెరిఫై చేస్తున్నాం, ప్రీవియస్ క్యారెక్టర్ అలాగే చెకింగ్, ఫిస్కింగ్ దగ్గర ఎస్కేప్ అవుతున్నారు వాళ్ళు, ఈ ప్యాంట్లో దాచుకోవడాలు, కాళ్ళకు కట్టుకోవడాలు ఇవన్నీ చేస్తున్నారు. సో అటువంటి తప్పిదాలు మళ్ళీ జరగకుండా కూడా అడిషనల్ సెక్యూరిటీ ఫోర్స్ని కూడా ఈడీని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది, లేదా వాళ్ళకి అడ్వాన్స్డ్ స్కానర్స్ సో ఏమైనా ఉంటే అవి కూడా పెట్టుకొని, ఈ డాగ్స్ ఎస్పెషలీ స్నిఫర్ డాగ్స్ ఇవి గాంజాయిలో ప్రత్యేకంగా కొన్ని శిక్షణ పొందిన డాగ్స్ ఉంటాయి, అవి మనిషిని చూసి వాసన చూసి పట్టుకుంటాయి. సో ఆ డాగ్స్ని డిప్లాయ్ చేయాలని టీటీడీ వాళ్ళని కూడా సహకారం అడుగుతున్నాం. సో ఆ వస్తే కన్నా మనకి చెకింగ్ పాయింట్ దగ్గర డాగ్సే గుర్తుపట్టేస్తాయి, మనం ఫ్రిస్కింగ్ ఈ సెక్యూరిటీ స్కానర్స్లో మిస్ అయినా కూడా డాగ్స్ గుర్తుపట్టి ముద్దాయిలను పట్టిస్తాయి. సో ఇవన్నీ కూడా చర్యలు తీసుకొని అరికట్టడానికి ప్రయత్నిస్తున్నాం. టోల్ ఫ్రీలో మనకి వచ్చినాయి, మనకి మంగళం ఏరియాలో అట్లా ఇక్కడ గాంజా తాగి కన్జ్యూమర్స్ పైన ఎక్కువ వస్తాయండి, ఎందుకంటే వాళ్ళు తాగినప్పుడు ఏదైనా గొడవ చేయడం చేస్తుంది కాబట్టి చుట్టుపక్కల టోల్ ఫ్రీ 100 కానీ ఇది కానీ. ట్రాన్స్పోర్టర్స్ గురించి మనం పట్టుకోవాల్సింది, మీరే ఒకసారి ట్రై చేయండి, ఒకసారి చేయండి నిజంగా టోల్ ఫ్రీ చేయండి, అదే స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీరు ఒకసారి ఇవ్వండి, అది మంగళగిరి సర్వర్లో ల్యాండ్ అవుతుంది, అక్కడి నుంచి మళ్ళీ మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. తిరుమల బేస్ చేసుకుని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వాళ్ళపైన లీగల్గా టీటీడీ వెళ్తుంది, అలాగే మేము కూడా వాళ్ళపైన లీగల్గా ఏం చర్యలు తీసుకోవాలనేది ఒకసారి ఆలోచించి తీసుకుంటాం, ఎందుకంటే వితౌట్ ఎనీ బేస్ ఆర్ ఇన్ఫర్మేషన్
చిన్నదాన్ని కూడా పెద్దదాన్ని చేసి తిరుమలని ప్రతిష్టని ప్లస్ అలాగే అక్కడ ఉన్న వ్యవస్థని భ్రష్టుపరిచడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు అనేది ఉద్దేశంతో ఆ విధంగా మేము చర్యలు తీసుకుంటామని తెలుసు. అక్కడ నుంచి ఇక్కడికి బై ట్రైన్ బై బస్సులు వస్తాయి, వెరీ రేర్లో ఫోర్ వీలర్స్లో వస్తాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేస్తారు వీళ్ళు ఎక్కువ, ఎందుకంటే ఒక బస్సును చెక్ చేయాలనుకుంటే ఒక మనిషి పోలీసు వాళ్ళు ఎక్కుతారు కానీ ప్రతి బ్యాగ్ ఇవన్నీ చెక్ చేయరు, అవకాశం తక్కువ కాబట్టి ఆ విధంగా. ఓకే థ్యాంక్ యూ. దీంతో దీంట్లో కొన్ని మా సిబ్బంది కూడా రివార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. విక్రమ్ సిఐ దీంట్లో మహేష్ బాబు ఎస్ జిల్లాలోనే నెంబర్ వన్.